అర్థమైంది. యు ఫైండ్ ది జిస్ట్. అప్పటిదాకా నేను అందరిలాగే టెన్సెస్, యాక్టివైజ్, పాసివైజ్, గ్రామర్, వొకాబులరీ ఇవే చెప్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు ఎక్కడో చదువుతూ ఉంటే కొటేషన్ చదివాను, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యు కాన్ డూ బి ఆర్ హ్యావ్ అని. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యు కాన్ డూ బి ఆర్ హ్యావ్. ఈ మూడు నీ దగ్గర లేని, నువ్వు కాంది, నువ్వు చేయలేదు, ఏది లేదు అని అంటాను సార్. దీన్ని ఎలా ఆలోచిస్తూ ఉంటే ఇంగ్లీష్లో కూడా అంతే కదా అనిపించింది. ఏంటంటే ఇంగ్లీష్లో డూ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ మూడింటితో మొత్తం ఇంగ్లీష్ భాష అంతా లింక్ అయి ఉంటుంది. సో డూ బీ హ్యావ్ ఈ మూడిని కరెక్ట్గా మిగతా కోఆర్డినేట్ చేయడం నేర్చుకుంటే దర్ ఎండ్స్. ఇది ఐడెంటిఫై చేసిన రోజు నేను గ్రామర్ చెప్పడం మానేశాను. ఓన్లీ ఐ హావ్ రిటన్ ఏ బుక్ ఆన్ హౌ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ by using these three words. Oh, this is also your strategy. You also use this. And do we have with the exclusive ok book rasadu 180 pages book and okay. which has been my syllabus. Mhm. ee roju dadapu 20 samsal ga adena syllabus nen tenses cheppanam passwords cheppanam emi cheppanam only ee three words tho link chestu etla maatladu. Do there any transformation ante meeru ee cheppe vidhanam marchin tarvata do you find any change in the students? Great revolution. Kaakapothe when I started this, you know, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ బోధించే ప్రతి టీచర్ నన్ను కామెంట్ చేయడం, కొందరు అయితే లెటర్లు రాసేవాళ్ళు, కొందరు స్టూడెంట్స్ బుక్ తీసుకుని నా మీద కామెంట్లు రాసేవాళ్ళు, స్టూడెంట్ తిట్లు, అందరు, ఆల్ ద పీపుల్ సెడ్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఇదేం గ్రామర్, ఇదేం ఇన్స్టిట్యూట్ అని తిట్టేవాళ్ళు. బట్ ఈరోజు నా సిలబస్ ఏ స్థాయికి వచ్చింది అంటే నేను ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసిన ప్యాటర్న్స్, టేబుల్స్, డూ డజ్ ఇట్ ఇవన్నీ దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు 200 ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు అన్నిట్లో మై ప్యాటర్న్ మై లెసన్ వాస్. సో అది అర్థం కావడానికి టైం పడుతుంది.